యువగలం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చెడ్డిపాలెం పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదిక ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే కనిపించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉత్సాహపరుస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి నల్లత్రాచు లాంటి వారన్నారు. ఆయన కోవూరిని శాండ్ ల్యాండ్ వైన్ మైన్ బెట్టింగ్ రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సైతం పీల్చుకుతిన్న ఘనత ప్రసన్నదని ఎద్దేవా చేశారు. ఆయన అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా కోవూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు నరకం చూశారని, చేపలు రొయ్యలు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఇంకా ఎమ్మెల్యే ఏమేమి అవినీతి చేశారంటూ పలు ఆరోపణలు చేస్తూ లోకేష్ ప్రసంగాన్ని కొనసాగించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. కోవూరుని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించారు. నేను సభాముఖంగా అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? కానీ కోవూరుని ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి బెట్టింగ్ మాఫియాకి అడ్డగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన అదేంటో తెలుసా? నల్ల తాచు. ఏంటది నల్ల తాచు? డైలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్. వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే ఈ రోజు ఎన్ని చెప్తాం జరుగుతుంది. వరి రైతులను కూడా వదిలిపెట్టలేదు ఈ నల్ల తాచు. వరి రైతుల దగ్గర నుంచి ఈయన కొంటాడు, అదే వరిని అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మాడు ఈ నల్ల తాచు. నియోజకవర్గంలో వరి రైతులకి గిట్టుబాటు ధర లేక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ బిజినెస్ ద్వారా నల్ల తాచు 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు ఈ నల్ల తాచు. ఒక నెల్లూరు జిల్లాలోనే వరి రైతులు 3400 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ నల్ల తాచు ఇసుక దోపిడీలు కూడా దిట్ట. ఇసుకను కూడా వదిలిపెట్టలే. బూచి, కొవ్వూరు, విడవలూరు, ఇందుకూరిపేటలో అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతున్నాడు ఈ నల్ల తాచు. ఈ అక్రమ ఇసుక తవ్వటం వల్ల ఎప్పుడు లేని విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ రోజుకు కొట్టుకుపోయే పరిస్థితి మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా బ్యాంకుల్ని కూడా మోసం చేశాడండి ఈ నల్ల తాచు. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా 8 కోట్ల రూపాయలు లేపేశారు. ఇంకా గోవా పాండిచ్చేరి నుంచి క్వార్టర్ బాటిల్స్ పట్టుకొచ్చి ఏకంగా ఇక్కడ అమ్ముతున్నాడు ఈ నల్ల తాచు. దానికోసం అనిల్ బాబుని ఒక హెడ్ని కూడా పెట్టుకున్నాడు ఈ నల్ల తాచు. కన్నగిరి రిజర్వాయర్ పక్కనున్న ప్రభుత్వ భూమిలో 100 కోట్లు విలువైన గ్రావెల్ ని తవ్వేశాడు ఈ నల్ల తాచు. ఇప్పుడు ఏకంగా ఆ కన్నగిరి రిజర్వాయర్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇంకా టీచర్ పోస్టులు కూడా వదిలిపెట్టలేదు నల్ల తాచు. టీచర్ పోస్టులు కూడా అమ్ముకున్నాడు. 84 కోట్లతో చేపట్టిన మల్లిదేవి కాలువ పనుల్లో 25% వాటా ఈ నల్ల తాచుది. 96 కోట్లు ఎఫ్డిఆర్ పనిలో 60% వాటా ఈ నల్ల తాచుది. ఈ 2 కార్యక్రమాల ద్వారా దాదాపు 58 కోట్ల రూపాయలు ఈ నల్ల తాచు సంపాదించాడు. ఇంకా వావేరు కోఆపరేటివ్ బ్యాంకులో నల్ల తాచు ఆయన అనుచరులు కలిసి 8 కోట్ల ప్రజాధనాన్ని కూడా లూటీ చేశాడు. ఇంకా ఈ నల్ల తాచు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. NH-65 ఆనుకుని అనేక అక్రమ లేఅవుట్లు కూడా ఈ రోజు వేస్తాం జరిగింది. 2019 ఎన్నికల ముందల మీ ఎమ్మెల్యే నల్ల తాచుకున్న అప్పు ఎంత తెలుసా? 50 కోట్ల రూపాయలు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఎంత డబ్బులు దొబ్బేశాడు తెలుసా? 1500 కోట్ల రూపాయలు. 1000 కోట్ల ఆస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కూడా
ఏకంగా 100 కోట్ల రూపాయలకి కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ నల్లతాచు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. సాగు తాగునీటి పథకాలు, పేదలకు ఇళ్ళు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మైపాడు బీచ్ ని పర్యాటక కేంద్రంగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రశేఖరపురంలో గురుకుల పాఠశాల కూడా నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వం. 87 కోట్లతో మల్లిదేవి వాగు మోడర్నైజేషన్ పనులు కూడా చేపట్టింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 34 కోట్లతో ఏకంగా 16 బ్రిడ్జిని కూడా నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వం. నీరు చెట్టు కింద వాగులు వంకలు అదే విధంగా స్లూవేసులు కూడా ఆనాడు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక కొవ్వూరు నియోజకవర్గం కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు కూడా వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. టీడీపీ 2024లో అధికారంలోకి వస్తాం ఖాయం. వచ్చిన వెంటనే కనిగిరి రిజర్వాయర్ పూడిక తీసి రిపేర్ పనులు చేస్తాం. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఏకంగా పిల్ల కాలువలతో ప్రతి ఎకరాన్ని కూడా సాగునీరు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాటర్ గ్రిడ్ ద్వారా నీరుని శుద్ధి చేసి ఫిల్టర్ చేసి కుళాయి ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా నీరు కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా జొన్నవాడ కామాక్షి తాయి ఆలయం అభివృద్ధి కూడా చేపడతాం. అక్కడ అవసరమైన మేరకు కాటేజీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా చేనేత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు మీ లోకేష్ కి బాగా తెలుసు. ఎప్పుడు లేని విధంగా చేనేత సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. గతంలో యాన్ పట్టు కలర్ సబ్సిడీలు ఎలా అందజేశామో అదే విధంగా మళ్ళీ మీకోసం సబ్సిడీ అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ చేనేత సోదరుడు హామీ ఇస్తున్నా. అంతేకాదు కొత్త మగ్గాలు కావాలంటే 50% సబ్సిడీతో అందజేస్తాం. సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కూడా ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వరి రైతులకి గిట్టుబాటు ధర లేదు. గతంలో వరి రైతులను ఆదుకున్నట్టు ఆదుకుంటాం, గిట్టుబాటు ధర అందజేస్తాం. మీరు పండించిన పంటకి అవసరమైన మేరకు గోడౌన్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఆక్వా రైతులకి ఈ ప్రభుత్వం చాలా నష్టం చేసింది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. గతంలో సబ్సిడీ ద్వారా అందే ఏ రేటర్లు ఇవన్నీ కూడా ఈరోజు సబ్సిడీ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వీళ్ళు ఎత్తేసిన పవర్ సబ్సిడీ ఆక్వా రైతులకి అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. గతంలో సబ్సిడీ ద్వారా పరికరాలు ఏదైతే అందజేస్తామో అదే విధంగా అందజేస్తామని ఈ సభాముఖంగా ఆక్వా రైతులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. 6 సార్లు గెలిస్తే గొప్పోడు అవడండి. ప్రజలకు అండగా నిలబడాల, ప్రజలకి సేవ చేయాల. నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రక్తం ఉందని బిల్డప్ ఇస్తాడు నల్లతాచు. కానీ అడుగుతున్నా, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తి. ఆయన స్వచ్ఛందంగా రాజకీయాలు చేశారు. కానీ నల్లతాచు ఒక్కరోజన్నా ఆయనలాగా రాజకీయాలు చేయగలుగుతాడా అని కొవ్వూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. 2014లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలు నెల్లూరు ప్రజలు గెలిపించారు. కానీ ఆ రోజు ఎప్పుడు చేయని విధంగా నెల్లూరుని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరినీ ఆలోచించమంటున్నా, 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈరోజు కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా అని నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. అదే 10కి 10 సీట్లు మాకు ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఈ నల్లతాచు గడపకి
గడప గడపకి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీస్తే ఏకంగా ప్రజలపైన కూడా కేసులు పెట్టారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపైన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తాం, దర్యాప్తు చేస్తాం, వాళ్ళ మింగిన డబ్బుల్ని వసూలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా. గత 4 సంవత్సరాలుగా కేసులకు భయపడకుండా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. కొంతమంది కార్యకర్తలు నన్ను కలిసి ఒక మాట అడిగారు, అయ్యా అధికారులు మమ్మల్ని వేధించారు, మీరు ఇదే అధికారులు పక్క నియోజకవర్గంకి వెళ్ళి అక్కడున్న శాసనసభ్యుడి ద్వారా రికమెండేషన్తో మళ్ళీ పోస్టింగ్ లేపించుకుంటాడు, మళ్ళీ మా భవిష్యత్ ఏంటని. వాళ్ళకి ఒకటి చెప్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసు పెట్టారో వాళ్ళందరి పేర్లకు ఎర్ర బుక్లో రాసుకున్నా. ప్రస్తుతం మర్చిపోయా, కావాలి పబ్లిక్ మీటింగ్లో కూడా చూపిస్తా నేను ఎవరిని వదిలిపెట్టానండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, చట్టాలు ఉల్లంఘించిన అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలను అడుగుతున్నా, కేసులకు భయపడతామా? నా పైన 20 కేసులు పెట్టింది ప్రభుత్వం, అటెంప్ట్ మర్డర్ పెట్టింది 307, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది, అయినా మీ లోకేష్ తగ్గేదే లేదు. ఒక బామ వచ్చి నాకు చెప్పింది, భయపడద్దు మనవడా అని. ఆ బామకి చెప్పినా భయం మా బయటేయడం లేదు బామా అని. పోరాడదామా, కొవ్వూరు గెడ్డపై మళ్ళీ ఆ పసుపు జెండాను ఎగరేద్దామా, భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామా. గెలిపించాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటూ వైకాపా నాయకులు చెప్తున్నా, మీరు కొవ్వూరులో ఉన్నా కంబోడియాకి వెళ్ళినా పట్టుకొచ్చి లోపల వేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు TIIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.